ఈ భగవద్గీత ఫౌండేషన్ ప్రారంభించడానికి అసలు అసలు ఇన్స్పిరేషన్ దీని వెనకాల అది ఇన్స్పిరేషన్ ఏమీ లేదు సురేష్. ఒక ఒక్కొక్క ఒక మార్గంలో వెళుతూ అక్కడి నుంచి ఒక్కొక్క దీనికి ఇది కావాలి, ఇంకొంచెం ముందుకు వెళ్ళడం, ఎక్స్పీరియన్స్ ఏది వచ్చింది దీనికి ఇది కావాలి, అలా ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడం. అందులో ప్రారంభంగా ఏంటంటే నేను చాలాసార్లు చెప్పాను, మన అన్నమయ్య రచయిత జేకే భారవి ఇచ్చిన సూచన మీరు భగవద్గీత చేస్తే బాగుంటుంది అని. ఓకే, సో ఫస్ట్ క్రెడిట్ గోస్ టు భారవి గారు. ఆయనే రాఘవేంద్రరావు గారికి మీరు అన్నమయ్య చేస్తే బాగుంటుంది అన్నారు. ఈజ్ ఎ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్ చేస్తే మీకు నేను స్టార్ జర్నలిస్ట్ గా ఉన్న రోజుల్లో ఇదే భారవి తీసుకుని ఇదే అన్నమయ్య చేస్తానంటే ఇతను తీసుకుని చాలా నేను విని చాలా గొప్ప సబ్జెక్ట్ ఇది అని ఎస్వి కృష్ణారెడ్డి దగ్గర తీసుకెళ్ళాను. తెలుసు, ఆయన దగ్గర తీసుకెళ్తే ఎస్వి కృష్ణారెడ్డి గారు అప్పుడు అప్పుడు ఏమన్నాడు, ఆయన మానసిక స్థితి, ఆయన వే, ఆయన థాట్, ఆయన అప్పటికి ఆయన ఆన్ హ్యాండ్, ఆయన 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 ఫీల్స్, ఆయన అభిరుచి ఒక మార్గంలో ఉంది. అప్పుడు ఆయన దృష్టిలోకి వచ్చిన అన్నమయ్య ఇప్పుడు ఇప్పుడు మనకి అన్నమయ్య అనే థాట్ లేదు, స్పిరిచువల్ అనే థాట్ లేదు, ఇప్పుడు కమర్షియల్ ఫీల్స్ ప్లాన్ చేశాను, ఫ్యామిలీ ఫీల్స్ ప్లాన్ చేసుకున్నాను, ఇది మళ్ళీ మనం ఆలోచిద్దాంలేండి అన్నాడు. అది అప్పటికే అతనికంతే ఈ ప్రాప్తం ఎవరికి వచ్చిందంటే ఇలా చెబుతూ 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 ఉన్నప్పుడు రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి ఆయన చాలా అసలు అద్భుతంగా ఉంది కానీ ఎలా ఇది హీరో ఎవరు అనుకుంటున్నావు అని అడిగాడు వారు వెంటనే సబ్జెక్ట్ మీద నాగార్జున అన్నాడు. ఇది ఇందులో డౌటే లేదు, మా ఊరు పెంచలేదు నీకు ఇతడు దొరికాడు అన్నాడు. ఆయన చూసి బాత్రూమ్కి వెళ్ళాడు, మొహం కడుకున్నాడు, మళ్ళీ బయటకు వచ్చాడు. నాకేం కాదు ఇప్పుడు నీకు కాదు ఈ పిచ్చ నాకు అంటుంది, నువ్వు తపస్సులాగే చెప్తుంటే యాక్టింగ్ చేసి చెప్తుంటే పైగా హరికథ బాగుతారు చెప్తుంటే నాకు నువ్వు ఏదో పైగా ఊరికే అని కూడా అనవు, నాగార్జున ఎందుకన్నారు మీరు, ఏం చూసారు ఆయన శివకథ ఆ శైలి కనిపిస్తున్నాయి నాకు, మీలో ఆధ్యాత్మికవేత్తలా కనిపించాడు అన్నమయ్య లాంటి పద కవితా పితామహుడు వాగ్గేయకారుడు పరమ భక్తుడు వెంకటేశ్వరుడికి, అది నాగార్జున ఎందుకు చూశారు అన్న అంటే భార్యన్నారు అతని కళ్ళు ప్రేమకి భక్తికి అత్యద్భుతంగా పనిపిస్తాయి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అక్కినే నాగేశ్వరరావు గారు మీరు ఒకసారి ఆలోచించండి. సరే నాకు ఒక రోజు టైం ఇవ్వండి నేను కన్ఫ్యూజన్లో ఉంది ఏం మాట్లాడతారో నాకు అన్నాడు. భార్య గారు ఆలోచించడం మొదలెట్టాడు, మీరు ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు రాఘవేంద్రరావు అంటే ఏం చెప్తాం, అతని సంస్కారం ఎప్పుడో పూర్వజన్మ సంస్కారం, తెలుగు సినిమా చరిత్రని మహాద్భుతంగా తిరగరాసినంత పని, ఇద్దరు జీవితాలని ఇద్దరు జన్మల్ని సార్థకం చేసిన పని, అప్పటిదాకా కమర్షియల్ హిట్స్ ఇచ్చిన రాఘవేంద్రరావు గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడం మనందరికీ తెలుసు, పాదాభివందనం చేయడం అన్నమయ్యతో ప్రారంభమైంది, మీరు యోగులు సార్ మీరు యోగులు యోగులు నాగార్జున పాదాభివందనం చేయడం అది ఎలా సాధ్యమైంది, కేవలం స్పిరిచువల్ సబ్జెక్టుగా ఈ పాదాభివందనం సాధ్యం. సో నా దాకా ఇప్పుడు అడిగిన ప్రశ్న నా దాకా ఎలా వచ్చింది అంటే అతను సూచించాడు కానీ మనలో ఏదో సంస్కారం ఉండాలి. ఇప్పుడు ఇదే మాట చాలా మంది అతను అని ఉండొచ్చు, మీరు భగవద్గీత చేస్తే బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది, చేస్తే బాగుంటుంటే ఏంటి ఊరికే చేసేస్తారా, దానికి అసలు లక్షలు అవుతాయా కోట్లు అవుతాయా, దానికోసం జన్మని త్యాగం చేయడం పణంగా పెట్టడం అదే జీవితం అనుకోవటం, అది ఎక్కడికి దాకా తీసుకెళ్తుందో తెలియదు, ఎంతమంది అడుకోవాలో తెలియదు, ప్రొడ్యూసర్ రెడీగా లేడు, అవును మనం సేఫ్ గేమ్ ఆడాలంటే నేను అదే అన్నా మీరు ప్రొడ్యూసర్ తీసుకురండి, మీరు ఊరికే ఊదర కొట్టేసి మీరు చేస్తే బాగుంటుందంటే సరిపోదు, దీనికి ఆ లక్షలు ఎందుకంటే దీనికి ఇది సినిమా కూడా కాదు, దానికి ఎంతో కొంత డబ్బు వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ఉంటారు ఆడుతుంది అనుకోవడానికి, ఎవడ కొంటాడు ఇది అంటే అతను నేనే చేసేస్తాను నా ఇల్లం మేము చేసేస్తాను అన్నాడే. ఇల్లు మీరు చేసేస్తానంటే ఇవన్నీ ఏంటంటే ఆవేశంగా మనం ప్రోత్సహించడం కోసం అనేది, నేను మీకు మీకు తెచ్చాను మీకు ఉన్నదే ఇల్లు ఒకటి, ఇల్లు మేసి ఇది చేయడం ఏంటి మీకు ఫ్యామిలీ అందరూ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నిన్ను మమ్మల్ని నన్ను కూడా పెంచదీ తింటుంటారు ఇది కాదు, సరైన ప్రొడ్యూసర్ని చూద్దాం, చూసిన తర్వాత ప్రారంభిద్దాం ఆలోచన బాగానే ఉంది అని అనుకున్నాం. కానీ నువ్వు ఇందాక అన్నట్టు మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చి నేను ఈనాడు అప్పుడు పనిచేస్తున్నప్పుడు నా శాలరీ అత్యంత దారుణమైన శాలరీ 5,700 నా కటింగ్ స్కోర్ ఏమొస్తుంది సురేష్, నా ఫ్యామిలీ నేను పోషించగలిగే స్థితిలో ఏం లేదు, హెల్దీగా ఏం లేదు, ఇది కాక అమ్మా నాన్న వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్, వాళ్ళని చూసుకోవాల్సిన పరిస్థితి, ఫ్యామిలీ ఇల్లు లేదు, బ్రదర్ ఇల్లు లేదు, ఇంటికి రెంట్కే సరిపోతుంది,
దానిపైన నేను ఏదైనా కాస్త కోస్త బతికితే నేను బయటకు వెళ్ళి రెండు పాటలు పాడుకుంటే అప్పట్లో నాకేమి స్టార్ డబ్బు సిన్సియర్గా పాట తప్ప 1000, 1500 అలా ఇచ్చేవాడు ఒక ప్రోగ్రామ్కి. అట్లా దీంట్లో వాడు భగవద్గీత ఎలా చేస్తారేమో, ఇన్ని లక్షలు పెట్టి అంతమంది గురువులు పెట్టుకుని గురువులు పెట్టి 150 ఇప్పుడు నేను ఇప్పుడు మనం రికార్డ్ చేసిన భగవద్గీత 150 మంది టెక్నీషియన్స్ స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాల పాటు రోజుకి కొన్ని 1000 రూపాయలు ఖర్చు, 30-40 వేలు అట్లా సంవత్సరాల తరపున ఖర్చు పెట్టారు. అదంతా ఇది నేను అంటున్నాను, ఇదంతా ఆల్ ది క్రెడిట్ గోస్ టు ఒక్కొక్క రూపాయి నన్ను నమ్మి నా మార్గాన్ని నమ్మి కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ ప్రాజెక్ట్కి ఇచ్చిన మహానుభావానికే చెందుతుంది. అది కూడా అన్ని పరీక్షలు కావాల్సిన రాలేదు, ఎన్ని ఆత్మహత్యా ప్రయత్నాలు, ఆర్కెస్ట్రా అంతా అక్కడికి వచ్చి కూర్చుంది, చేతిలో రూపాయి లేదు. ఆ ఇచ్చిన డబ్బు ఒక ఆయన 5 లక్షలు ఇచ్చాడు, ఇచ్చిన డబ్బు ఆయన 2 సంవత్సరాల్లో పూర్తి అవుతుందని అన్నారని ఇచ్చాను, మీరు 4 సంవత్సరాలు అయింది ఇప్పటి వరకు పూర్తి కాలేదు, మీరు అసలు ఆ డబ్బుకు మీరు దానికోసం ప్రాజెక్ట్ చేస్తున్నారా, లేకపోతే అదేది మీరు వేసుకుని ఊరేగుతున్నారా, మీరు తినేసారా, మీరు బిల్డింగ్లు కట్టుకున్నారా, ఎప్పుడు స్థలాలు కొనేసుకున్నారా అని దుర్భాషలు ఆడేశాడు ఒక ఆయన. నేను హర్త్ అయిపోయాను అనమాట, ఇదేమి స్వామి పరమాత్మ, ఎవరన్నా తిడితే, ఎవరన్నా అనుమానిస్తే, ఎవరన్నా దూషిస్తే, నేను కృష్ణుడి పటం దగ్గరికి వెళ్తాం సినిమాలో లాగానే ఆ ఏడుస్తా కూర్చోవడం గీతలు పాడుకుంటాడు. ఏమి స్వామి నేను ఇది హ్యాపీగా ఉన్న జీవితంలోంచి ఇందులోకి వచ్చి నాకేంటి నన్ను ఇలా అనుమానించడం, నన్ను దొంగలాగా ప్రశ్నించడం ఏంటి, నేను డబ్బు వద్దని కూడా ఇందులోకి వచ్చిన వాడిని డబ్బు తీసుకుని మోసం ఎలా చేస్తాను, నాకు వెనక నువ్వు పెద్ద దొంగవి, నేను నా దొంగ బ్యాక్గ్రౌండ్ కాదు నాది, ఆయన ప్రశ్నించారా అలా అనుకునే ఇలా ఇలా బాధపడే అట్లా ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని ఆత్మహత్య ప్రయత్నాలు, కానీ ఎక్కడ నేను చనిపోదు ఎక్కడ, నాకు మళ్ళీ నన్ను తిరిగి బతికించింది, నాకు ఊపిరి పోసింది, నాకు కొండంత స్థైర్యాన్ని ఇచ్చింది, లేదు మనం చచ్చిపోయే ముందే సాధించాలి తప్ప సాధించి ఏమంటారు చచ్చిపోతానని సాధించకూడదు. చాలా నేను చాలా చోట్ల కూడా చెప్పాను ట్యాంక్ బండ్ మీద అనేక సార్లు నేను ఆత్మహత్య చేసుకోవడానికి తిరిగా, అలాంటి కత్వం ఈజీగా అయిపోదు, ఎందుకంటే పరమాత్మకి పరమాత్మను చేరుకోవాలనుకునే ఆ ధర్మ మార్గం చాలా పూర్తిగా పూలబాట కాదు సురేష్, అది ముళ్ళబాట రాళ్ళబాట, ప్రతి క్షణం నేను చంపేస్తూ ఉంటుంది, దానికి నువ్వు తట్టుకుని అక్కడ దాకా వెళ్తే ఎవరికి మోక్షం, నన్ను ఎవడు అడుగుతాడు, నేను ఎవడ చేయమన్నాడు, ఇది నేను తీసుకున్న నిర్ణయం, అది పరమాత్మ అనుగ్రహం వల్ల, నా తల్లిదండ్రుల సుకృతం వల్ల, అలాంటి మార్గంలో కాబట్టి ఇది నేను అందులోకి వెళుతున్నప్పుడు ఎవరన్నా ఒక 10 రూపాయలు ఇవ్వాలనుకున్నా, ఇవ్వాలనుకుంటే నా బ్యాంక్ అకౌంట్ ఉంది, నా బ్యాంక్ అకౌంట్లో వేసేయండి అంటే ఏమి రిలయబిలిటీ ఉంటుంది, అప్పుడు చేయాల్సి వచ్చింది ఏంటంటే ఇప్పుడు దీనికి ఫౌండేషన్ అనేది ఏదో దీన్ని ఏర్పరచాలి, ఎవరన్నా ఆ పేరు మీద చెక్కిస్తే వాళ్ళకు ఒక నమ్మకం ఉంటుంది, గౌరవం ఉంటుంది. సో సొంత పేరు మీద కాదు, దీనికి మళ్ళీ అకౌంట్ అది చెప్పడం, వాళ్ళకి లెక్కలు చెప్పడం, మీరు ఇచ్చిన డబ్బు దీనికి ఖర్చు పెట్టాం అని చెప్పాలంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నమాట. అంటూ మనకు తెలియకుండానే ఒక వ్యవస్థలను ఎలా అయితే ఇప్పుడు వ్యక్తిగా జీవితం ప్రారంభించి వ్యవస్థలోకి వెళ్ళావో, నువ్వు వ్యవస్థ అనేసరికి నువ్వు చూడు వ్యక్తిగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావు, వ్యవస్థలోకి వెళ్తే ఎన్ని టెన్షన్స్, ఎంతమందిని పోషించాలి, ఎన్ని అకౌంట్లు, ఎంత అది అదేమిటో స్వర్గం లాంటి నరకం, నరకం లాంటి స్వర్గం. సో అట్లా భగవద్గీత ఫౌండేషన్ అనేది ఆటోమేటిక్గా ఒక గౌరవ పీరియడ్ ఆఫ్ 2006లో భగవద్గీత ప్రారంభమైతే 2008లో భగవద్గీత ఫౌండేషన్ అనే వ్యవస్థని స్థాపించారు, దాని నుంచి ఖర్చు పెడుతూ అలా అన్నమాట. దీన్ని మనం వ్యక్తిగా ఉంటే దీని ప్రచారం చాలా పల్చగా ఉంటుంది, ఒక వ్యవస్థగా మారితే కొన్ని లక్షల మందిని కోట్ల మందిని ప్రభావితం చేయొచ్చు, అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. సో నేను ఇందాక చెప్పింది నేను కోటీశ్వరుణ్ణి అయిపోలేదు, నేను ఇవాళకి అదే మధ్యతరగతి యాటిట్యూడ్, అదే మధ్యతరగతి బతుకు. ఇప్పుడు నేను ఉంటుంది, ఇప్పుడు మనం ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇది అద్దె ఫ్లాట్, నేను కోటీశ్వరుడు అయితే ఇది కొనేసి ఉండాలి కదా, మాకంటూ భగవద్గీతకి ఈ రోజు వరకు నిలబడే నీడ లేదని అర్థం, ఆ నీడ నేను కొనుక్కుంటున్నా, నెలకి దీనికి నేను 2 గంటలకు పోతే గెటవుడంటారు, ఆ 2 సంపాదించడం ఎలా, మళ్ళీ దానికోసం ఏదో ప్రవచనానికి వెళ్ళి స్వామి ఇది 2 గంటలు డబ్బే అన్నా చూడండి, ఎవరన్నా దాతలు ఎవరన్నా ముందుకు రండి, మనందరి లక్ష్యం భగవద్గీతను ప్రచారం చేయడం, నేను అనేది ఏముంటుంది, కోటి ఫండింగ్ వచ్చింది ఆయనకేంటి కన్నవర్ గారికి అనుకుంటారు, నేను దూరంగా ఉండేవాళ్ళు చాలా అనుకుంటారు, ఇది దగ్గరకు వచ్చి మాట్లాడాలి, నాలుగు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో, నువ్వు ఏ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నావు, నువ్వు రా అకౌంట్లోకి తొంగి చూడు, నువ్వు రా ఈ మార్గం వైపుకి తొంగి చూడు, ఈ మార్గాన్ని గమనించు, ఎలా నడుస్తావు, మనం తిన్నా తినకపోయినా ఆఫీస్కి నెలకి 3.5 లక్షలు సంపాదించాలి,